నిన్న కేటీఆర్ గారు ఒక అంశం ట్వీట్ చేసినారు. కేంద్రం నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీలో జాయిన్ అయినారు. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. కేటీఆర్కి అవగాహన కలగాలి. రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత ఒత్తిడి వేసినా కానీ ఆయన వెనుకకు పోలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో దేశంలోనే ఆయన చాలా కష్ట సిచ్యువేషన్స్లో కూడా ఆసాంలో బార్డర్ పైన టెర్రరిస్ట్ ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రాజెక్ట్స్లు మంచిగా కట్టి నేషన్ బిల్డింగ్లోనే రాజగోపాల్ రెడ్డి గారు ఒక పాత్ర వేసినారు. అంటే వారు మొదటి నుంచే కాంట్రాక్టరు, కాంట్రాక్ట్స్ తీసుకొని కాంపిటేటివ్ బిడ్డింగ్లోనే కాంట్రాక్ట్స్ తీసుకొని కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్ట్ కూడా లోపాలు లేకుండా సరైన పద్ధతి ప్రకారంగానే వారు ఇప్పటి వరకు కాంట్రాక్ట్స్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ కోల్ మైనింగ్లో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు 2012 ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని, ఏ కోల్ మైన్ ఇచ్చినా కానీ కోల్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్నీ కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉండాలని చెప్పి ఒక తీర్మానం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్మానం ప్రకారంగానే కోల్ బ్లాక్స్, కోల్ ఇండియా మా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, దీన్ని మేము ప్రైవేట్లో ఇస్తామని చెప్పి ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచినారు కోల్ మైనింగ్ గురించి. ఆ ఇంటర్నేషనల్ టెండర్స్లో ఒక కోల్ మైన్లో రాజగోపాల్ రెడ్డి గారికి L1 వచ్చింది. 620 రూపాయలు L1 ఇవ్వడం జరిగింది. అంటే L2 ఏమో 840 రూపీస్, L3 ఏమో 1200 రూపాయలు. అంటే ఇతర వాళ్ళు ఎవరైతే బిడ్ చేస్తున్నారో ఎక్కువ ధరలో బిడ్ చేయడం జరిగింది. వారు L1 ఉండాలి, వారికి రావాలి. కానీ కోల్ ఇండియా వారు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా కాస్ట్ తీసుకొని మీకు ఈ ధరను తక్కువ చేస్తున్నాము, 540 రూపాయలే మీకు ఇస్తామని చెప్పి కోల్ ఇండియా వారు L1 ఉన్నప్పటికీ కూడా 620 రూపాయలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తక్కువ చేసి కోల్ ఇండియా ద్వారా వారికి ఈ కాంట్రాక్ట్ లభించడం జరిగింది. ఈ కాంట్రాక్ట్లో రాజగోపాల్ రెడ్డి వారి సంస్థ దాంట్లో పనిచేసి కోల్ ఇండియాకి వారికి లాభం పొందుతుందని చెప్పి వారు ఈ ఓపెన్ టెండర్స్ పిలవడం జరిగింది ఇంటర్నేషనల్ టెండర్స్ సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా. ఈ కేటీఆర్ ఏదైతే వారిపైన ఆరోపణలు వేసినారో అసలు వారే చూసుకోవాలి. నిజంగా మా రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఓపెన్ టెండర్స్ ఇట్లా కాంపిటేటివ్ టెండర్స్ పిలిచినారా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే తాడ్చెల్ల మైన్స్ ఏదైతే ఉందో కోల్ మైన్ బ్లాకు, వారు జెన్కో ద్వారా ఏఎంఆర్కి ఇచ్చినారు. అది కూడా ఏం ధరలో ఇచ్చినారు, 3500 రూపాయలు పర్ టన్. రాజగోపాల్ రెడ్డికి 550 రూపాయలు పర్ టన్ వస్తే జెన్కో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా వారికి 3500 రూపాయలు పర్ టన్ వారికి ఏఎంఆర్కి ఇచ్చింది. అంటే మీరు సుమారు 3000 రూపాయలు ఎక్కువ రేట్తో ఏఎంఆర్కి ఇచ్చినారు. అసలు దీంట్లో కుంభకోణం ఎవరు చేస్తారు, కేసీఆర్ ప్రభుత్వం చేసిందా లేకుంటే కేంద్రం చేసిందా అని చెప్పి కేటీఆర్ ఆలోచించుకోవాలి. ఈ ఏఎంఆర్ తాడ్చెల్ల మైన్స్లో ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, దీంట్లో 20,000 కోట్ల కుంభకోణం ఉన్నది. యాక్చువల్లీ 3000 రూపాయలు పర్ టన్, 3500 రూపీస్ పర్ టన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఏఎంఆర్కి ఇచ్చిందో దీనిపైన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. ఇంత ఎక్కువ ధర ఎందుకు, వేరే కోల్ మైన్స్లో ఇంత తక్కువ ధర ఇచ్చినప్పుడు
ఏఎంఆర్కి ఇంత ఎక్కువ ధరలో ఎందుకు ఇచ్చిందని చెప్పి కేటీఆర్ దీనికి సమాధానం ఇవ్వాలి. దీనిలో 20,000 కోట్ల రూపాయలు జెన్కోకి నష్టం, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టము, ఇక్కడ పవర్ సప్లయర్స్ పవర్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళకి ఎక్కువ రేట్ వేసి ఈ తెలంగాణ కన్జ్యూమర్స్కి నష్టం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. నిజంగానే జెన్కో ఈరోజు నష్టాల్లో ఉన్నారంటే ఇలాంటి కాంట్రాక్ట్స్ చేయడం వల్ల ఈ కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసము ఈ కాంట్రాక్ట్స్ ఇంత ఎక్కువ ధరల ఇచ్చినందువలన జెన్కో సంస్థ కూడా కష్టాల్లో ఉంది. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము కేటీఆర్కి, రెడీ మీరు ఏదైతే ఆరోపణలు రాజగోపాల్ రెడ్డి పైన వేసినారో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచి ఈ కోల్ కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి లభించడం జరిగింది. నిజంగానే వారు ఒక బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టరు, ఇన్ని సంవత్సరాలు వారు కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, దాంట్లో ఏమైనా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగానే వారికి టెండర్ వచ్చింది కానీ బీజేపీ ఎక్కడ కూడా అక్కడ వారికి లాభం పొందలేదు. మేము కేసీఆర్కి మేము కబదార్, నువ్వు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో మీకు అర్థమైపోయింది, మునుగోడులో ఓడిపోతున్నామని చెప్పి మాకు వారికి అర్థమైపోయింది, అందుగురించి రాజగోపాల్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను రెడీ, ఏ ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరంటే వారితో మీరు ఎంక్వైరీ పెట్టవచ్చు, ఇది ఒక పద్ధతి ప్రకారంగా టెండర్ వచ్చిందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కేటీఆర్ పైన కూడా వారు ఒక డిఫమేషన్ సూట్ వేస్తున్నారు, ఎందుకంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఏదైతే కంపెనీ పైన చేసినారో దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ వారు ముందుకు వెళ్తారని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము కూడా ఈ మునుగోడు బై ఎలక్షన్లో అందరికీ తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ ముందుంది ఈ ఎలక్షన్లో. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే 8 సంవత్సరాలలో ప్రజలకు ఏది హామీలు ఇచ్చిన ఏవి కూడా సరిగా నెరవేర్చలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే మొక్కు చూపిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు. మేము ఈ ఎలక్షన్ గెలుస్తాము. కేసీఆర్ కేటీఆర్కి వారికి అయితే సరైన గుణపాఠం చెప్పాను, మునుగోడు ప్రజలే వారికి సరైన నిర్ణయం వారు ఈ ఎలక్షన్లో చూపిస్తారు. ఎనీ క్వశ్చన్స్? ఊహాగానలో ఉండమను, అంత భయం ఉంటే అంత ధీమా ఉంటే 82 మందిని ఎందుకు వేసినాడు? ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క మినిస్టరు అవసరమా? ఓడిపోతున్నారని చెప్పి వారికి సంకేతనాలు వచ్చినందు వలనే వారు 82 మందిని మినిస్టర్లను, ఎమ్మెల్యేస్, ఎంపీస్ని ఒక్కొక్క బూత్ ఇచ్చి మీరు ఇక్కడ మెజారిటీ తేవాలని చెప్పి వారందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ భయం లేకుంటే వారు ఈ కార్యాచరణ తీసుకునేది కాదు. రాజీనామా చేసినాడు రాజగోపాల్ రెడ్డి, మొదటి నుంచి చెప్తున్నాడు 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తీసుకున్నారో టీఆర్ఎస్ పార్టీ, ఎందుకు రాజీనామా చెప్పలేదు టీఆర్ఎస్? ఆయన రాజీనామా చేసినాడు, నా కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుసు మా పార్టీ వలన పార్టీ లీడర్షిప్ సరిగా లేదని చెప్పి వారికి రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని చెప్పి వారు రాజీనామా చేసి ఎలక్షన్లో వచ్చాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. నేను అప్పుడు కాంగ్రెస్ టికెట్లో గెలిచిన, నేను ఇప్పుడు బీజేపీలో చేరుతున్నాను, నా బీజేపీ టికెట్ మీద గెలిపిమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. టార్గెట్ ఏముందండి? అందరికీ తెలుసు రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి, చాలా సేవలు చేసినాడు అక్కడ ప్రజల గురించి. కోవిడ్ టైంలో కూడా అందరిని ఆదుకోవడము, నేను మొన్న మునుగోడు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి చెప్తున్నాడు సార్ మా కుటుంబం ఇబ్బందిలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆదుకున్నారని చెప్పి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక హాస్పిటల్ కూడా లేదు, ఒక 100 మందిని 5-స్టార్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పించినాడు రాజగోపాల్ రెడ్డి. సో లీడర్లు వస్తున్నారు,
అసలు నిజంగానే కొంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంటున్నారు. ఓకే, ఎస్, రా బీజేపీ ఎప్పుడైనా చేస్తుందా మీకు తెలుసు కదా, నిజంగా చెప్పండి మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఎమ్మెల్యే కార్యకర్తలను సొంత కార్యకర్తలను కొన్నది టీఆర్ఎస్ పార్టీ, అవునా కదా. జడ్పీటీసీలు సర్పంచ్లను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకే వారు కొనడం జరిగింది. ఈ కల్చర్ టీఆర్ఎస్ పార్టీలో ఉంది, ఎందుకంటే అవినీతి డబ్బు చాలా ఎక్కువ ఉన్నది కేసీఆర్ దగ్గర. వారు ఇష్టం వచ్చినట్టు లీడర్లను కొనాలని అనుకుంటున్నాడు. కానీ మునుగోడులో ప్రజలందరూ కూడా వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారినే గెలిపిస్తారు. అధికార దుర్వినియోగం చూసినాము ఆల్రెడీ, దుబాక్లో అట్లనే అయింది, పోలీస్ సిస్టమ్ వచ్చినట్టు అక్కడ వివరించింది, హుజూరాబాద్లో ఇట్లనే చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసినాము ఎలక్షన్ కమిషన్కి, మీరు ఇక్కడ సెంట్రల్ అబ్జర్వర్స్ని పెట్టాలి, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క బూత్లో ఉన్నాడంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎట్లా వారు అక్కడ క్యాంపెయిన్ చేస్తారో దీనిపైన నిఘా పెట్టమని చెప్పి మేము ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ధైర్యంగా ఉన్నాము, మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఉన్నది, ఎట్లనైనా మనము మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏది ఏం చేసినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 10th నాడు నామినేషన్ ఇవ్వాలని పర్మిషన్ అడిగినాము రిటర్నింగ్ ఆఫీసర్కి, వారు పర్మిషన్ ఇస్తే 10th నాడు నామినేషన్ ఇస్తాం. ర్యాలీ ఉంటుంది, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పొలిటికల్ ప్రాసెస్లో ఏది అవసరమో అది చేస్తాం. నామినేషన్కి ఆల్రెడీ మా తరుణ్ చుగ్ గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు, వాళ్ళు వస్తారు నామినేషన్కి. రేపు భూపేందర్ యాదవ్ గారు హైదరాబాద్కి వస్తున్నారు వేరే ప్రోగ్రాంలో, వారు కూడా మునుగోడుకు వచ్చి కార్యకర్తలకు ఉత్సాహం కల్పించి మళ్ళీ ఇంకో ప్రోగ్రాంకి వెళ్తారు. ఓకే.